నమస్తే అండి, నా పేరు మాధవి. వెల్కమ్ టు మా బుజ్జి తోట. ఇవాళ వీడియో ఏంటంటే, పాలుతో మనం ల్యాబ్ తయారు చేసాం కదండి, అదేనండి పాలు ఎన్ని రకాలుగా ఉపయోగించాలో ఒక వీడియో చేశాను కదండి, అందులో మనం ల్యాబ్ చేసుకున్నాం. ఆ ల్యాబ్ ఎలా ఉంది, ల్యాబ్ ఉపయోగాలు ఏంటి, వేటికి వేయొచ్చు ల్యాబ్, వేటికి వేయకూడదు, ఈ వివరాలు తెలుసుకుందామా. నేను ఇలా మనం అప్పుడప్పుడు మన మొక్కలకు ఇచ్చామనుకోండి, మా తోటలో మీరు ఇప్పుడు పూసి కాయలు కాసే చెట్లని చూపించాను. మా తోటలో కూడా కాయిన చెట్లు ఉన్నాయండోయ్, అవేంటో ఈ వీడియోలో చూపిస్తాను. వచ్చేయండి, వీడియోని పూర్తిగా చూడండి, చూస్తే మీకు ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా ఉంటుంది. లేకపోతే సగం అర్థమవుతుంది, సగం అర్థం కాదు. మీకు అర్థం కాకపోతే మరోసారి చూడండి. అంతేకాని మీరు సగం చూసి దీన్ని ఏం చేయాలి అంటే నేను ఏం చేయలేనండి. ఇవి ఉన్నాయి కదండి లీటర్ పాలండి, ల్యాబ్ చేసుకున్నాను. మనం ఇది ఫ్రిడ్జ్లో అయితే 6 నెలల వరకు పెట్టుకోవచ్చు అండి, వాడుకోవచ్చు. లేదు బయట ఉంటే 1 నెలలో వాడుకోవచ్చు. నేనైతేనండి కుదిరినప్పుడు చేసుకుంటానండి, లేదంటే నా దగ్గర చాలా చిట్కాలు ఉన్నాయి, ఇదే చెయ్యాలని నాకైతే లేదు. నేను చాలా రకాలుగా కూడా ఇంటి వేస్ట్ని ఉపయోగించుకుని వాడుకుంటాను. మనం మేగడ పెట్టుకుంటాం కదండి ఫ్రిడ్జ్లోని, ఆ మేగడ పెట్టినప్పుడు ఆ మజ్జిగ చేసుకుని అది వెన్న తీస్తాం. ఆ పాలు ఉంటాయి కదండి, దాంట్లో కాస్త మజ్జిగ చుక్క వేసుకుని నేను 1-5 రోజులు పక్కన పెడతానండి. ఈ ల్యాబ్ ఎలాగైతే చేస్తుందో దానికి 50% ఉపయోగపడుతుందండి, ఆ వేస్ట్ని కూడా పారేయకండి. చూసారా ఎంత చక్కగా వచ్చిందో, చెప్పాను కదండి మీకు బియ్యపు కొడుగంత ఉంటుంది, కొంచెం చిక్కదనం ఉంటుంది అన్నాను. అయితేనండి నేను ఇక్కడ వరకు పాలేసానండి, మీకు కనిపిస్తుందా, ఇక్కడ వరకు పాలేసానండి. ఇక్కడికి నేను బియ్యపు కడుగు వేశానండి. అయితే పాలులో ఉన్న నీరు శాతం, బియ్యపు కడుగులో ఉన్న నీరు కలిపి మనకి 35 ల్యాబ్ అయితే వచ్చేసిందండి. ఇది వేస్తేనండి మట్టి శాతం గుల్లదనం వస్తుందండి, గట్టిగా ఉండే మట్టి. చూసారా మా మట్టి ఏమి వేసినా వేయకపోయినా ఇలానే ఉంటుందండి. చూడండి ఎంత లూజుగా ఉందో, ఏ కుండీలో చేయి పెట్టినా మీకు ఇలాగే దొరుకుతుంది. చక్కగా ఏపుగా పెరుగుతాయండి, ఈ ఆకులన్నీ రాల్చేసిందండి. ఇది మాత్రం పువ్వులు మాత్రం భలే పూసింది కదా. ఇలానే ప్రతి కుండీనండి, ఇవన్నీ కాదు విపరీతంగా పువ్వులు పూయటానికి కారణం ఇలాంటి పుల్లటి ద్రావకం. ఇలా వడకట్టి మనం బాటిల్లో అయితే వేద్దాం. చూసారా ఇలా ఉందండి, ఎంత మనకి వెన్నపూస మనం చేసి బయట పెట్టేస్తే వాసన ఎలా వస్తుందండి, అలా వస్తుందండి. అయితే నేను దీనికి మూత లూజుగా పెట్టానండి, మా పెద్దపాప వచ్చింది కదండి, అమ్మ నాకు ఇది వెన్నపూస వాసన వస్తుంది ఇంట్లోని, నువ్వు బయటికి పట్టుకెళ్ళిపో అమ్మా అంటే అప్పుడు నేను క్లాత్ కట్టి బయట అయితే పెట్టానండి. చూసారా మనం ఇది గాజు గ్లాసులో భద్రపరచుకోవాలండి. అయితే నాకు చిన్న సైజు ఉన్నాయి, లేదంటే చాలా పెద్దవి ఉన్నాయి. ఈ సైజు గాజు పాత్ర అయితే లేదండి, మనం వాటర్ బాటిల్లో వేసేసుకుందాం. ఇలాగా మనం ఎలాగ బయట పెడతలేదు కదండి, ఇది మనం ఫ్రిడ్జ్లోనే కదా పెడతాము, అందుకే నేను నాకు ఈ సోడా బాటిల్ సరిపోతుందండి. సోడా బాటిల్ లేబుల్ అయితే తీసేద్దాం. ఇలా ఉంటే అండి ఫ్రిడ్జ్లో ఇది ఏది అని అనుకోరు, లేకపోతే ఏదో ఇది అని వాడే ఉపయోగం ఉంది. మనం కాస్త హెల్తీగా వేసుకుందాం, కతిమది మన మొక్కలకు వేసేసుకోవచ్చు. ఇలా అండి నేనైతే పాలు ఇరిగిపోయిన నీళ్ళు ఉంటాయి కదండి, దానిని కూడా 3 రోజులు ఉంచి మన మొక్కలకే వాడుకోవచ్చు. మీకు పాలు ఇరిగిపోతాయి కదండి, 1 బాటిల్లో వేసుకోండి. వేసుకుని మనం చక్కగా ఇదిగోనండి, ఇదే నేను దాస్తున్నానండి, ఇదైతే వాడేసుకుందాం. మన తోటంతా కూడా వెయ్యాలి కదా, అలానే ఇలా మనం వేరే మూత పెడదామండి. దీని మూత కూడా వద్దు, దీని ఉపయోగం మనకి ఎంతో కొంత కొంచెం గాలి పోయేటట్టు అప్పుడప్పుడు మూత ఇలా వసూలు చేసి ఇలా బిగింతూ ఉండాలండి. నేనైతే పూర్తిగా పెట్టట్లేదు, ఇలా కొంచెం లూజ్గానే ఉంచానండి.
దీనికి గ్యాస్ పోయే అవకాశం ఉండాలి కదా, అందుకని. ఇది ఏమోనండి, మనం కిచెన్ వేస్ట్లో వేసేయచ్చు. వేసేసి మట్టిలో కలిపేసుకుంటమే. లేదు మనకు పెద్ద కుండీ ఉంటే అండి, ఆ కుండీలో వేసేసి మట్టి అంతా తిరిగేసేస్తే సరిపోతుందండి. ఇది అసలేనండి, మనం మూడంచులు పాలు ఒక వంతు బియ్యపు కడుగు వేయాలండి. ఆ బియ్యపు కడుగు కూడా 3 రోజులది అయితే మంచిది, ఆవు పాలైతే ఇంకా మంచిది. మనం వేసింది గేదె పాలేనండి. ఇలా మనం ఒక 5 ml లీటర్కి వేసుకుని దీని నిండా నీళ్లు పోసుకుని ప్రతి మొక్కకి మనం మొదలనే పోయొచ్చండి, లేదంటే చెట్టంతా కూడా తడిచేటట్టు చేసుకోవచ్చు. మొదలని పోస్తే మనకి ఇది వెయ్యింది ఏంటంటే అండి, ఆకుకూరలు అండి. ఆకుకూరలో పూత వచ్చేస్తుంది అన్న ఉద్దేశంతో ఆకుకూరలు వెయ్యను, అంతే. ఇష్టా కదండి, ఒక 6 ml ఉంటుందేమోనండి, అంతే. దీన్ని మనం మొక్కలకి మట్టిలో వేయచ్చు, ఇలా స్ప్రే చేయొచ్చండి. నేను స్ప్రేతో మొత్తం తోటంతా కొట్టేస్తానండి. ఇది సాయంకాలం మొట్టలు వేస్తేనే మంచిదండి. తర్వాత నేను అలంకరణకి బంతిపూలు తెచ్చుకున్నాను కదండి, దీన్ని ఇలా లేరుగా పెట్టుకున్నాను. ఈ మట్టి అంతా తడిసేటట్టు ఇలా వేసుకుందాం. అయితే మట్టి అప్పటికే మనకి కాస్త తేమగా ఉంటే మంచిదండి. నేను 2 గంటల క్రితం నీళ్ళు అయితే పోసానండి దీనికి. ఇవ్వాలనే మన తోటంతా కూడా నీళ్ళు అయితే పోసేసాను. ఇప్పుడు ఇవి తోటంతా కూడా ఇస్తానండి ఇలా, అంతే. ఇలా ప్రతి మొక్కకేనండి ఇలా ఇచ్చుకుందాం. నేను గ్లాస్తో పోస్తానండి అన్ని మొక్కలకే, చెట్టు మీద మాత్రం ఇలా వేద్దాం. ఇలా ఏదన్నా పురుగులు ఉన్నా కూడా పోతాయండి ఈ చెట్టుకి. ఇది ఉంది కదండి, ఇదంతా ఏముంది మన మొక్కలకి పాలు. నీకు పాలకో వంటి ఇష్టమా? మా మొక్కలకి కూడా ఇష్టమే, తెలుసా నీకు? తెలీదా? ఇదిగో ఇదిగో, నువ్వు ఎప్పుడన్నా తిన్నావా? తినలేదా? ఇదిగా తల్లి, పాలుతో చేసిన స్వీట్లు తిన్నావా అని అడుగుతున్నాను. అది ఇది మొక్కలకి కూడా పాలంటే ఇష్టమా? అవును, మా మొక్కలకి పాలంటే ఇష్టమే. గులాబీ పువ్వులు బాగా పుయ్యాలి అన్నా, మనకి తోటలో బాగా అన్ని రకాల పళ్ళు కాయాలి అన్నా, చక్కగా ఈ పాలుతో తయారు చేసిన ఈ స్వీట్ అనమాట మా మొక్కలకి. ఇవాళ చిల్డ్రన్స్ డే కదా, అందుకని మొక్కలకి అన్నిటికి కూడా నేను స్వీట్ అయితే ఇస్తున్నాను. అదే, ఇవి కూడా చిల్డ్రన్స్ డే అన్నమాట. నీకు కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. వారికి కూడా చెప్పు మరి. మీకు కూడా చిల్డ్రన్స్ డే శుభాకాంక్షలు. అయితే మనం దీన్నండి కంపోస్ట్ బిన్లో వేసేద్దాం, వచ్చేయండి. దగ్గరికి రా తల్లి, ఇది చూపించు. ఇదిగోనండి మన ఇంటి కిచెన్ వేస్ట్. ఇదేమోనండి, కొబ్బరి పాలు తీసేసిన పిప్పి. ఇది బొబ్బాయి కాయలు. మనం ఇందులో కొన్ని చిక్కుడు పాదులు, తర్వాత బీర పాదులు పెట్టానండి మధ్యన. ఇలా పెట్టి మనం మొక్కలైతే వేశాను. అది ఇప్పుడు మన ప్రస్తుతానికి అవసరం లేదు. ఈ మట్టి చూడండి ఎలాగుందో, దీనికి మని మనం పోషకాలు చేసుకోవాలి కదా, అందుకే మనం ఈ కుండీని తిరగేసి మనీ మనకి మట్టి ఎత్తి ఇంత శ్రమ వద్దండి. మీ ఇంట్లో కిచెన్ వేస్ట్ని 3 రోజులు 4 రోజులు దాచేయండి. వాటిలంతా పట్టుకొచ్చి ఇలా వేసేసి కలిపేయండి. కలిపేసి ఒక 1 వారం రోజులు దీన్ని పక్కన పెట్టేయండి. ఇది చూసారా, ఇదిగో ఇవి చూసారా, కూరగాయ తుక్కులు, బొబ్బాయికాయ, వంకాయలు, ఇవన్నీనండి మనం ఇలా తిరిగేసేద్దాం. ఇందులోనే మీకు చూపించాను కదండి మీకు, ఇది కొబ్బరికాయ కోరి నేను రైస్ చేశానండి, కొబ్బరి రైసు. ఆ పిప్పి ఇదంతా మనం తిరిగేసేసుకుంటే మనకే ఇది ఒక 10 రోజులు పోయాక మొక్కను పెట్టేయచ్చు. అలానే మనకి ఇది ఉంది కదండి, ఇది కూడా ఇందులో వేసేస్తున్నా. లేదు మనకి ఇప్పటికే పెద్ద కుండీ ఉంది అంటే అందులో కూడా వేసేసుకోవచ్చు. ఇది మొత్తం మట్టిలో కలిసిపోయేలా కలిపేసుకుంటామే, ఇంక ఏ వాసన రాదు. ఇలా చేసామనుకోండి మనీ మనకి ఈ మొక్కలకి జీవం వస్తుంది. చక్కగా మనం ఏం పెట్టినా 6 నెలల వరకు మనకి ఫుడ్డే అవసరం లేదు మొక్కలకి. ఇంతేనండి, ఇలా కలిపేసుకుని పైన మనకి ఏమీ కనిపించకుండా మట్టి మాత్రం వేసుకోవాలండి.
ఇలా అంతే. చూసారా ఎక్కడ వేసామో తెలియకుండా ఇలా వేసేసామండి. ఇలా వేసాను కదండి, ఇప్పుడు మనం కలుపుకున్న లేబ ఉంది కదండి, ఆ నీళ్ళు వేసుకుంటే సరిపోతుంది. అయితే నేనేం చేస్తున్నానంటే అండి, ఇలా గొయ్యి తీసి ఈ గోతిలో ఒక కుండీ పెడుతున్నానండి. ఈ కుండీ పెట్టి ఇక్కడ నుంచి వచ్చే కిచెన్ వేస్టు ఇందులో వేసుకుంటానండి. వేసుకుంటే ఇక్కడ రెండు మొక్కలు పట్టవలసిన కుండీకి ఇక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఇలా ఐదు మొక్కలు పడుతున్నాయండి. ఇలా వేసుకుంటే మనం ప్రతిరోజు కిచెన్ వేస్ట్ ఇలా వేసుకుంటున్నాం. వేసుకుని ఆ పైన కాస్త మట్టి అన్నా వేసుకోవచ్చు, లేదంటే మరో డబ్బానే మూత పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకోవటం వలన చుట్టూరు ఉన్న బెజ్జాల్లో మనకే ఈ కిచెన్ వేస్ట్కు సంబంధించిన పోషకాలు వెళ్ళి ఈ మొక్కలో చాలా బాగా వస్తున్నాయండి. ఇది నేను ఒక వారం రోజులు పోయాక ఇందులో కొన్ని విత్తనాలు అయితే పెడతానండి. ఇంతే. కావ్య రాత్రి తిన్నావు కదా, ఎలా ఉన్నాయి కాయలు? సూపర్ ఉన్నాయమ్మా. ఎప్పుడన్నా తిన్నావు నువ్వు? మా కావ్య వచ్చేటప్పటికి అండి భలే కాస్తాయండి పళ్ళన్నీ కూడానే. ఈ రాత్రి ఎందుకో వచ్చామండి పైకి, ఆ నీళ్ళు పోయటానికే నాకు తోడొచ్చింది కావ్య. వచ్చి కూర్చునుంది, చక్కగా గుప్పుడు కాయలు కోసిచ్చానండి, తింటూ కూర్చున్నాం. కానీ చీకటిని మీకు ఏం కనిపిస్తుంది అని నేను వీడియో అయితే చేయలేదండి. అయినా బట్టలు అవి బాగుండాలి కదండి మరి వీడియో తీయాలంటేని, అందుకే నేను వీడియో తీయలేదు. కాయలు మాత్రం మా పాదు కూడా నచ్చినాయండి. మా తోటలో కాసే కాయలను చూశారు కదండి, కాయని పాదండి ద్రాక్ష పాదు. దీనికి బాగా మంచి ఉపయోగాలు ఉన్నాయన్నారు, దీనికోసమే తయారు చేశానండి నేను. దీనికి మొదలన వేస్తున్నానండి, అలానే స్ప్రే కూడా చేస్తాను. మీకు ఇంకోటి చూపిస్తాను, చూసారా తెల్ల ద్రాక్ష అండి, ఇది ఎన్నాళ్ళు అవ్వలేదండి. ఇది దీనికి కూడా మనం ఇలా వేసేద్దాం, పైనుంచి కూడా ఇలా వేద్దాం. ఇలా అలానే పచ్చిమిర్చి పూత మీద ఉందండి, పచ్చిమిర్చి కూడా వేద్దాం. ఇది పొట్లపాదు, ఇది బీరపాదు, ఇది కాకరపాదు, ఇది పొట్లపాదే. వీటికి అన్నింటికి కూడా ఈ కుండీ అంతా కూడా వేసేస్తానండి. ఇదిగోనండి స్వీట్లు ఏమనండి, ఏం కారణం చేతో తెలియదు కానండి ఈ చెట్టు అయితే పూత అయితే లేదండి. ఈ చెట్టుకి కూడా నేను చెట్టు అంతా తడిచేటట్టు తర్వాత మొదలని కూడా వేస్తున్నానండి. మీకేమైనా ఐడియా ఉంటే చెప్పండి. మరి ఇంకొక ఐడియా అండి, చిన్న బెల్లం మొక్క నీటిలో వేసుకుని ఆ నీళ్ళు వేసినా పూస్తుంది అంటున్నారు, ట్రై చేయాలండి. అలా కూడా చేస్తాను, ఈ నీళ్ళు వేసాను చెట్టు అంతా కూడా వేస్తానండి. చూసారా ఈ నిమ్మ చెట్టుకి కూడానండి మనం నీళ్ళు అయితే వేస్తున్నామండి. ఇలా ప్రతి దానికినండి, ఒకటి కాదు. చూసారా ప్రతి చెట్టుకి కూడా కాయలు ఎంత అందంగా దిగాయి చూడండి. ఇలా మనం పోషకాలు లిక్విడ్ రూపంగా ఇస్తూ ఉంటుంటే ఆకులు మించి కూడా ఇవ్వచ్చండి. ఇవి ఇలా ఇవ్వటం వలన కూడా మనకి ఈ చెట్టు ఆకుల నుంచి కూడా గ్రహిస్తుంది. అలానే ఈ నీళ్ళు ఉన్నాయి కదండి, మనం ఈ నీళ్ళన్నీ వేసేసానండి. ఇలా ప్రతి చెట్టు తోట అంతా కూడా మనం ఈ నీళ్ళు అయితే ఇచ్చేస్తాం. అంతే అండి. మళ్ళీ మళ్ళీ ఇక్కడ టమాటాలు ఉన్నాయి కదండి, చూసారా చిన్న చిన్న కాయలే పండిపోతున్నాయి, మనం ఇప్పుడు బాగా పెరుగుతాయండి. టమాటా పూత మీద ఉంది, దీనికి కూడా ఇచ్చేస్తున్నాను. తర్వాత మనకి ఇచ్చేసారా డ్రాగన్ ఫ్రూట్ చాలా బాగా వస్తుందండి, దీనికి కూడా ఇద్దాం. ఎలా కాసినాయో చూడండి, చెట్టు నిండా ఉన్నాయండి జాంకాయలు అయితే. చక్కగా దీనికి వేద్దాం. అలానే పువ్వులు పూసే చెట్లు ఇది, దీనికి కూడా వేద్దామండి. ఇలా మొత్తం తోట అంతా వేసేస్తున్నాను నేను, ఒకటి కాదు అన్నీ వేద్దాం ఆకుకూరలకు తప్ప. ఈ మూట ఉంది కదండి, ఇది కిచెన్ వేస్ట్తో తయారు చేసిన మట్టితో మూట, దాంట్లో కూడా ఇలా వేసేద్దాం. అంతే, తొందరగా కంపోస్ట్ అయితే అయిపోతుంది. నిన్న మెహర్ బాబా చంద్రకి వెళ్ళామండి, కార్తీక సోమవారం కదా భోజనానికి వెళ్ళాము. అక్కడ అందరూ పిల్లలనండి, అందరూ నాకు ఇంత పిల్లలు నాకు తెలుసండి, వాళ్ళందరూ పెద్దవాళ్ళు అయిపోయారు. వాళ్ళందరూ ఆంటీ మీ వీడియోలు చూసాం, మీ వీడియోలు చూసాం అంటుంటే నాకు చాలా హ్యాపీ అనిపించిందండి. నేను చక్కగా చిన్న వీడియో చేద్దామని అనుకున్నానండి,
కానీ అది అక్కడ బాబా సెంటర్ బాగోదు అని చేయలేదండి. లేదంటే మీ అందరికీ పరిచయం చేద్దును. మా కావ్యను కూడా గుర్తుపట్టారండి. ఈ అమ్మాయి మాకు తెలుసు, వీడియోలో ఉంది కదా అన్నారు. నాకు చాలా హ్యాపీ అండి. ఈరోజు మీరందరూ నన్ను గుర్తిస్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. అయితే నేను అనుకునేదాన్నండి, నన్ను ఎవరో గుర్తుపడతలేదేంటి, నన్ను ఎవరో అడగట్లేదేంటి అనుకునేదాన్ని నేను. కానీ ఇప్పుడు అందరూ అడుగుతుంటే నాకు చాలా సంతోషంగా ఉంది. దానికి కారణం మీరేనండి. ఇవాళ మీరందరి సపోర్ట్ లేకపోతే నేను ఇవాళ ఇంతవరకు రాలేను. మీ అందరికీ మరోసారి కృతజ్ఞతలు. అవునామ్మ, నన్ను కూడా మా స్కూల్లో మీకు ఛానల్ ఉందాను, వీడియోస్ చేస్తావా అని అడుగుతున్నారు. ఎవరో ఏంటి అంటున్నారా? ఏమేం పెంచుతుంది మీ అమ్మమ్మ అంటున్నారా? చాలా హ్యాపీగా ఉందండి అందరూ. మా కావ్యను కూడా ఇవాళ మా పాప ఎవరికో చిన్న బాబు పుట్టాడని వెళ్ళిందండి. అక్కడ మీ పిల్లల్ని తీసుకురాలేదే అంటే మా పిల్లలు ఇగోని వీడియోలో చూపించిందంట ఫొటోస్లో. ఆ ఫోటో చూసి మీకు ఛానల్ ఉందా, ఈ అమ్మాయి మాకు తెలుసు, మేము ప్రతిరోజు చూస్తాము అన్నారట. నాకైతే ఎంతో ఆనందం అనిపించింది. మా పిల్లల్ని ఎంత సపోర్ట్ చేసినందుకు మీ అందరికీ థ్యాంక్ యూ. చూశారు కదా, పాలు సంపూర్ణ ఆహారం అంటే మనం పిల్లలకే కాదండి మన మొక్కలకి కూడా అలాగే ఉపయోగపడుతుంది. పాలుతో ఎన్ని రకాలు చేసుకోవచ్చో అన్ని రకాలుగా కూడా మొక్కలకే మనం ఉపయోగించవచ్చు. ఇరిగిపోయిన పాలును కూడా ఎలా వాడాలో నేను వీడియో చేశానండి. లేదు మాకు మరోసారి చెప్పండి అంటే మరో వీడియో చేస్తానండి. ఇలా ప్రతి ఒక్కరు వేస్ట్ నుంచి ఎన్నో మొక్కలను అయితే పెంచుకోవచ్చండి. ఈ ఉపయోగాలు ఏంటో మీకు ఎలా ఉపయోగపడుతుందో నాకు వీడియోలో తెలియజేయండి. ఇంతేనండి, ఇదే ఇవాళ వీడియో. తల్లి నువ్వు చెప్పు. ఈ వీడియో ఎలాగ ఉందో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయండి. లోకా సంస్థ సుఖనోభవంతు. బాయ్ బాయ్. ఉంటానండి, బాయ్ బాయ్. పిల్లలందరికీ పెద్ద బాయ్.